ఆధార్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని అవసరాలకు లింక్ చేసి మనిషికి నిత్యావసరంగా ప్రభుత్వాలు మార్చేశాయి. కానీ ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించే గుర్తింపు కార్డు కావడంతో సుప్రీంకోర్టు ఆధార్ను వివిధ పనులకు ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోరాదని తీర్పునిచ్చింది. తాజాగా టెలికాం కంపెనీలు, బ్యాంకులకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. లబ్ధిదారులు ఎవరైనా మొబైల్ కనెక్షన్ కోసం కానీ, బ్యాంకు ఖాతా తెరవడం కోసం కానీ టెలికాం, బ్యాంక్ సంస్థలు ఆధార్ను ఖచ్చితంగా కావాలని అడిగితే శిక్షార్హం అయ్యేలా కేంద్ర కేబినెట్ ఆర్డర్ తీసుకురాబోతోంది. కేంద్ర కేబినెట్ ఈ మేరకు అమెండ్మెంట్ను తీసుకొచ్చింది. బ్యాంకులు, మొబైల్ సంస్థలు ఆధార్ను తప్పనిసరి చేయవద్దని సూచించింది. అదే సమయంలో వ్యక్తి గుర్తింపు కోసం పాన్ కార్డు లేదా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఆ సిబ్బంది ఎవరైనా ఆధార్ తప్పనిసరి అని కోరితే 1,00,000 వరకు జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడుతుందని కేంద్రం అమెండ్మెంట్లో పేర్కొంది. ఇక నుంచి ఆధార్ లబ్ధిదారులు కూడా ప్రతి కేవైసీ కోసం ఆధార్ను ఇవ్వనవసరం లేదని కేంద్రం స్పష్టం చేస్తుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్తో పాటు పిఎంఎల్ అనుసరించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్ను పింఛన్, ప్రభుత్వ నిధులు పొందేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేయడాన్ని ఉపసంహరించారు. ఈ అమెండ్మెంట్ను త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందులో రాష్ట్రాల ఇష్టాయిష్టాలను బట్టి ఆధార్ను ఉపయోగించుకోవచ్చని కూడా వెసులుబాటును కల్పిస్తోంది. ఆధార్ బయోమెట్రిక్ కావడంతో వ్యక్తి సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ డేటాను తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే డేటా దుర్వినియోగం అయితే 50,00,000 ఫైన్తో పాటు 10,00,000 జరిమానాను కేంద్రం విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని రూపొందించింది. కొన్ని టెలికాం సంస్థలు తమ వద్దకు వచ్చిన వ్యక్తుల ఆధార్ ఐడీలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు తేలింది. ఆధార్ను లబ్ధిదారుల నుంచి సేకరించే సమయంలోనే కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఆధార్ కాపీలను 10,000 నుంచి 1,00,000 వరకు కూడా అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. అందుకే ఇక నుంచి ఆధార్ అడిగితే 1,00,000,000 వరకు జరిమానా, జైలు శిక్షను విధిస్తామని కేంద్రం సవరణను తీసుకురాబోతోంది. For interesting more updates, please subscribe our channel.